Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర అడుగు పెట్టిన రోజే జగన్ పై బౌద్ధిక దాడి విసురుగా పదునైన రాయి దూసుకొచ్చింది. సరిగ్గా జగన్ వెడమ కంటిపై బలంగా తగిలింది. తర్వాత పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు తగిలింది. కొంచెం కింద తగిలి ఉంటే జగన్ కంటికి ప్రమాదం జరిగేది. ఏపీలో ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు ఈ ఘటన కలకలం రేపుతుంది. మే 13న ఎన్నికలు, ఏప్రిల్ 13న జగన్ పై రాయి విసిరారు. ఈ దాడిలో జగన్ కు తీవ్ర గాయమైంది, 2 కుట్లు పడ్డాయి. తగలరాని చోట ఈ రాయి తగిలి ఉంటే పరిస్థితి ఏంటన్న చర్చ కూడా జనంలో మొదలైంది. సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల వైర్లు కూడా కొన్ని కట్ అయి ఉండటం చూస్తే కావాలని చేసిన పని అంటున్నారు. మరోవైపు కరెంటు సరఫరా కూడా ఆ టైంలోనే లేదు. అదును కోసం వేచి చూసిన వాళ్ళు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల వేళ ఈ దాడి జరగడం పలు అనుమానాలకు, సందేహాలకు దారితీస్తుంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా లేదా అనుకోకుండా జరిగిందా, జగన్ పాలనపై నిరసన చర్యనా అనే సందేహాలు వస్తున్నాయి. ఇక సీఎం జగన్ పై రాయి దాడి ఘటనను పోలీసులు, ఎన్నికల కమిషనర్ సీరియస్ గా తీసుకుంది. శనివారం రాత్రి సీఎం జగన్ ప్రచారం చేస్తున్న గంగానమ్మ సెంటర్లో ఈ ఘటన జరిగింది. పక్కనే వివేకానంద స్కూల్ ఉంది. ఈ స్కూల్ బిల్డింగ్ 1st ఫ్లోర్ నుంచి రాయి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మామూలుగా రాయి విసిరితే అంత ఫోర్స్ గా రాదు, క్యాట్ బాల్స్ తో ఈ రాయి కొట్టినట్లు భావిస్తున్నారు. ఘటనకు ఎయిర్ గన్ వినియోగించి ఉంటారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడి జరిగిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి చూస్తున్నారు పోలీసులు. ఏరియల్ సర్వే ద్వారా కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దాడి జరిగినప్పుడు లెఫ్ట్ సైడ్ చెట్లు, రైట్ సైడ్ జనాలు ఉన్నారు. ఈ ఘటన జరిగిన తీరును సీఎం ను కలిసి ఇంటెలిజెన్స్ డీజీ వివరాలు సేకరించారు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ ను కలిసి డీటెయిల్స్ నోట్ చేసుకున్నారు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం నిందితులు ఎవరో తేల్చాల్సిందేనని, ఈ ఘటనపై నిజనిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు కుట్రే అంటూ వైసీపీ లీడర్ల ఆరోపణలు టీడీపీ శ్రేణులు తిప్పుకొడుతున్నారు. జగన్ గాయపరిస్తే సానుభూతితో తమకు నష్టమని, ఆ మాత్రం తమకు తెలియదా అని కొందరు టీడీపీ నేతలు అంతర్గత సంభాషణలో అంటున్నారు. మొత్తం మీద జగన్ పై రాయి దాడి మాత్రం రాజకీయంగా ఎవరికి నష్టం చేకూరుతుందన్నది మాత్రం కాలమే నిర్ణయించనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.